కార్మిక చట్టాల సవరణతో కార్మిక కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని చట్టాలను నిలుపుదల చేయాలంటూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను గురువారం ప్రారంభించారు. ఈ సమ్మెలో భాగంగా వేములవాడ సిఐటియు ఏటియుసి సంఘాల నాయకులు కార్మికులు నిరసన కార్యక్రమం చేపట్టి రాస్తారోకో నిర్వహించారు. కార్మికుల సార్వత్రిక సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా సంఘీభావం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘం నాయకులు గుర్రం అశోక్ కడారి, రాములు రమేష్, అశోక్ శ్రీనివాస్, మల్లేశం ఎల్లయ్య లతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. సార్వత్రిక సమ్మె ఇలా చేయడం జరుగుతుంది. ఈరోజు వరకు కార్మికుల 100 సంవత్సరాల ఏఐటిసి చరిత్రలో ఇప్పటి వరకు కార్మిక చట్టాలు ఎన్నో ఉన్నా కూడా గవర్నమెంట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్దానం చేసుకుంటూ ఎలక్షన్ల మందం చెలవమనైతురు తప్ప కార్మికుల పక్షాన నిర్లక్ష్యమే చూపిస్తున్నారు. కార్మికుల సమస్య అర్థం చేసుకునే ప్రభుత్వాలు లేవని చెప్పేసి చేసుకుంటూ చచ్చిపోయిన విధానమే తప్ప ఇలా కార్మికుల పక్షాన న్యాయం చేసింది ఏందని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. ఇలా ఇప్పటి వరకు వాగ్దానం చేసి మేము ఇస్తామని చెప్పేసి ప్రైవేట్కరణ చేస్తాం, గవర్నమెంట్లోకి వెళ్ళి విలీనం చేస్తాం, గవర్నమెంట్ విలీనం చేస్తాన గవర్నమెంటు ఇలా ప్రైవేట్కరణ చేస్తామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? దొంగలకు సద్దులు మోసే గవర్నమెంటే తప్ప న్యాయబద్ధమైన కార్మికునికి న్యాయం చేసే గవర్నమెంట్ లేదని చెప్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల పట్ల వ్యతిరేకమైన విధానాలను, కార్మిక చట్టాలపై వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మెను కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈరోజు వేములవాడ పట్టణంలోని మేము సంఘీభావం ప్రకటించడం జరుగుతుంది. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలపై నిర్లక్ష్య వైఖరిని విడనాడి కార్మికుల కుటుంబాల్లో సంతోషాలు విల్లివిరిసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు ఏదైతే చేపట్టిన సార్వత్రిక సమ్మె దేశవ్యాప్తంగా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ ఈ పోరాటాన్ని విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరిని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ.